హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మీరు అరేబియన్ నైట్స్ నుంచి కొన్ని స్టోరీస్ చెప్తా ఉన్నారు కదా ఏదైనా ఒక స్టోరీ చెప్తారా రెండు భాగాలు పూర్వం బసారో అనే ఒక నగరానికి ఒక సుల్తాన్ ఉండేవాడు ఆయనకి చాలా కాలం పిల్లలు పుట్టలేదట ఎన్నాళ్ళో ఆయన రోజు భగవంతుడిని అల్లాన్ని ప్రార్థించేవాడు సంతానం కోసం నా నగరానికి ఒక వారసుడు కావాలి అని అప్పట్లోలాగా ఆయన ముగ్గురు నలుగురు భార్యలు లేరు ఆయనకు ఒక్క భార్య చాలా లేట్ ఏజ్లో ఆయనకి భార్య గర్భవతాయి భగవంతుడు ఇచ్చిన అవకాశం అన్నమాట ఆయన జ్యోతిషుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అందరినీ అడిగాడు ఈ ఫలానా సమయం లేదు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడే పుడతాడా ఏమిటి అని జా జాతకం చూపించాడు జాతకం చూపిస్తే ఆ జాతకాలో వాళ్ళు ఏం చెప్పారంటే మగపిల్లాడే పుడతాడు అతను మంచి రాజు అవుతాడు చాలా సంపదలు పొందుతాడు ఇట్లాంటివి చెప్పారు చెప్పేసరికి అలా కొంతకాలానికి ఆవిడికి కుమారుడు కలిగాడు వాడి పేరు జన్ అల్ అస్లాం అని పేర్తారు పేరు ఏదో చిన్న అక్షరాలు తేడా ఉన్నాయి ఆ పేర్లు నోర్లు తిరగట్ల అస్లాం అనుకుంటావు అస్లాం అని పేరు పెట్టారు చక్కటి రూపసేన పిల్లాడు వాడు ఆ పిల్లాడికి ఒక పది ఏళ్ళు తొంభన్నెం ఏళ్ళు అలా వచ్చేసరికల్లా రాజుగారికి అనారోగ్యం మొదలైంది అయినప్పటికే డెబ్బై ఏళ్ళవాడు లేటుగా పిల్లవాడు కదా అయితే ఈ కుర్రాన్ని దగ్గర పిలిచి అబ్బాయి నేను ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అనారోగ్యం వచ్చేసింది మా నాన్న తాత కూడా ఇలాంటి అనారోగ్యాలు వచ్చాకే మరణించారు మన కుటుంబంలో ఉంది నేను ఎంతో కాలం రాజుగా ఉన్నాను ఎంతకాలమో రాజ్యం చేశాను పదేళ్ల వయసుకే అయ్యాను ఎప్పుడు పేదవాళ్ళు అడిగింది కాదన్లా సలహాదారులు చెప్పేదే కాకుండా బయట వాళ్ళు చెప్పేవి కూడా వినాలి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకో జాగ్రత్తగా ఉండని మంచి మాటలు చెప్పాడు కొంతకాలానికి ఆయన చనిపోయాడు కొన్ని రోజులకి ఈ కుర్రాడు వారం పది రోజులు ఆయన తలుగు సంతాప దినాలు అవి ప్రకటించుకుని కొన్నాళ్ళు ఏడ్చి తర్వాత పట్టం కట్టుకున్నాడు తను రాజు అయ్యాడు రాజు అయితే ఒకేసారి రాజు అవ్వంగానే అంతకుముందు ఆటకాయగా ఉండేటప్పుడు ఆడపి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఓ ఇద్దరు ముగ్గురు సేవకులు వాడి వెనకాల తిరుగుతూ ఉండేవాడు రాజ అయ్యేసరికి ఎంతమంది అవుతారు సేవకులు అంతేగా ఇహ ఒక ఒక పిచ్చి సరదా వచ్చేసింది అతని చుట్టూతా అతని వయసు వాళ్ళు పదిహేను పదహారేళ్ళ వాడు ఒక స్నేహితులు చాలామంది చేరారు జూదాలు ఆడేయటం జూదం ఆడిన కొద్దీ సరదా వస్తుంది గెలిచిన కొద్దీ సరదా వచ్చే వస్తుంది ఓడిన కొద్దీ పంతం వస్తుంది అంతే ఇంకా 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 ఆడాలని ఈ స్నేహితులతోటి కులాసాగా గడిపి బాగా డబ్బులు అవి పాడు చేసేసుకున్నాడు అప్పట్లో ఏంటంటే రాజ్యం రాజ్యమే రాజుగారి వంతుకి కొంత డబ్బు ఉండేది రాజుగా ఉన్నప్పుడు తనకు అప్పచెప్పిన డబ్బు ఇంచుమించుగా అవగొట్టేశాడు అవగొట్టేశాడు అక్కడి నుంచి పేదవాళ్ళు ఎవరైనా వస్తే డబ్బులు లేకపోతే ఎవరికైనా దానాలు ఏమి ఇస్తాడు ఇతను వీళ్ళకి ఆ జాతిలోనే ఉంది ప్రత్యేకంగా ఇంత దానం చెయ్యాలి అని దానికి డబ్బు ఉండద్దు డబ్బులు ఉండాలి షదీన్కి వెళ్తారు షమామ్కి స్నానానికి వెళ్తారు అక్కడ దానాలు చేయాలి వెళ్తారు అక్కడ దానాలు చేయాలి వెళ్తాడు కానీ డబ్బులు లేవు అతని వంతు డబ్బు అంతా అవగొట్టేసుకున్నాడు వచ్చే నెలలో రాజుగారికి కేటాయించే డబ్బు కూడా బాకీలు అంటిచ్చాడు ఒకరోజు వాళ్ళమ్మ పిలిచి బాగా కేకలేసింది నువ్వు రాజుగా రావు మీ నాన్న ఇట్లా చేయలేదు నువ్వు నీతో పాటు నన్ను కూడా నరకంలోకి ఈడ్చేలాగా ఉన్నావు దానం చేయని వాడు అసలు మనిషే కాదు ఇస్లాంలో ఇట్లా చేస్తున్నామని బాగా గట్టిగా కేకలేసింది చాలా దుఃఖపడిపోయాడు పేదవాడైపోయాడు ఇంతలో ఏమైంది మెల్లిగా రాజ్యంలో సలహాదారులు వాళ్ళు డబ్బులే లేని రాజుగారిని ఏంగు ఇది చేస్తారు తిరుగుబాటు మొదలు పెట్టారు తిరగబడి మొదలు పెట్టారు ఏవి ఏవితన ఎక్కడికైనా వెళ్తుంటే దారిపోయి అక్కడ ఎక్కడ ఉండే ముష్టి వాళ్ళు అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఉంటారా ఫకీర్లు తీ శాపనార్థాలు పెట్టేవాళ్ళు పిల్లని వీళ్ళేమో మాట వినేవాళ్ళు కాదు దాంతో క్రమంగా వెయిట్ పోగొట్టుకున్నాడు రాజ్యంలో చాలా దుఃఖంతో ఒకనాటి రాత్రి దుఃఖంలో ఏడుస్తూ పడుకున్నాడు నేను ఎందుకు ఇలా చేశాను పొరపాటు చేశాను నేను తప్పు చేశాను నేను ఇలా చేసి ఉండకూడదని అన్నం నీళ్లు తీసుకోకుండా ఉండిపోయేట కొన్ని రోజుల పాటు తాగుడు లేదు తిండి లేదు ఏమీ లేదు అయితే ఆ రాత్రి అతని కళ్ళ ఒక షేక్ ఒక ఆయన కనిపించాడు అనిపించి అబ్బాయి నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు ఈజిప్ట్ వెళ్ళు ఈజిప్ట్ వెళ్తే నీ కష్టాలు తీరుతాయి అని చెప్పాడు చెప్పేసరికి కాదు మరునాడు పిల్లలు లేచి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ నా కష్టాలు తీరే రోజు వచ్చింది ఈజిప్ట్ వెళ్ళాలి మా నాన్న భవనంలో పడుకున్నాను నేను దుఃఖంతో ఎవరో ఈజిప్ట్ వెళ్ళమని ఒక ఆయన నన్ను ఆదేశించాడు ఆయన ఎవరో భగవంతుడి లాగానే ఉన్నాడు నాకు ఏదైనా మార్గదర్శనం దొరుకుతుందేమో నేను వెళ్తాను వాళ్ళ వాళ్ళకి సరే మరి ఏదో ఒకదాన్ని పాటించాలి కదా ఎవరో ఒకళ్ళ మాట ఇక్కడ నీకు సలహా చెప్పే వాళ్ళంతా ముందు నీ డబ్బంతా అవగొట్టిచ్చేశారు ఇప్పుడు నువ్వు రాజ్యం వదిలేమని సలహా చెప్తున్నారు కానీ మంచి సలహా చెప్పట్లేదు వెళ్ళిరా ఈజిప్ట్ వెళ్ళిరా అంటే ఏ కుర్రాడు గుర్రం వేసుకుని ఈజిప్టుకు బయలుదేరాడు అంతకుముందు డబ్బులు లేవు కదా కానీ ఇతనికి వెళ్ళిన ప్రతి చోట ఆహారం లభిస్తూ వచ్చింది అంటే గుడ్ సైన్స్ కనపడ్డాయనమాట ఈజిప్ట్కి వెళ్ళి అలాగే పేదవాడుగానే వెళ్ళి 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 ఈజిప్ట్ చేరాడు ఒక మసీదులో ఆగాడు ఈ మసీదుల్లో భోజనం పెడతారు ఇప్పుడు మన ఇక్కడ కూడా జరుగుతాయేమో మరి కథల్లో బాగా కనపడుతుంది కొన్ని హిందీ గాథల్లో కూడా మనం గురుద్వారాల్లో ఎట్లా భోజనం పెడతారు మసీదులో కూడా భోజనం లభిస్తుంది అవును నాకు ఇక్కడ మన ఊళ్ళల్లో నేను ఎప్పుడు అలాంటిది మాటలు అంటే ఆ రకమైన స్నేహాలు లేక తెలుసుకోలేదు కానీ కథల్లో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది మసీదుకి వెళ్తే అక్కడ భోజనం లభిస్తుంది పడుకునేందుకు ఆసరాలు లభిస్తుంది తలదాచుకోవచ్చు మసీదుల్లో తలదాచుకునే వాళ్ళు ఎంతమందో ఇప్పుడు దేవాలయాల్లో ఎలా భోజనం లభిస్తుంది గురుద్వారాల్లో లభిస్తుంది అలాగే ఇక్కడ కూడా అనమాట అయితే ఈ మసీదులు ఒక పురాతనమైన మసీదులో తలదాచుకున్నాడు ఆ రాత్రి భోజనం చేసి పడుకుంటే మళ్ళీ ఆ షేక్ ఎవరో కనపడ్డాడు కళ్ళు కనపడి నా మాట మీద ఇంత దూరం వచ్చావు నువ్వు అసలు మాట విని ఎక్కడికైనా ప్రయాణం చేయగలిగే సాహసం నీకుందో లేదో పరీక్షించాను నువ్వు మళ్ళీ తిరిగి బసిన నీ నగరానికి వెళ్ళిపో బసారోనో ఏదో అది అక్కడికి వెళ్ళిపో నీ తండ్రి రాజ్యాన్ని పాలించు నువ్వు ఏం చేయాలో నేను నీకు మళ్ళీ చెప్తా అని చెప్పాడు నెలలు పడుతుంది ఈజిప్ట్ వెళ్ళటం అంటే ఒక రూపాయి చేతిలో లేనివాడు ఈజిప్ట్ నగరానికి వెళ్ళటం అనేది ఓ సాహసం కాదు మరి వీడు సాహసి నువ్వు సాహసి అవ్వనో కాదో తెలుసుకోవడం కోసమే నిన్ను ఇక్కడికి పంపించాను వెనక్కి తిరిగి వెళ్ళిపోవు అనగానే ఈ అసనామ ఏం చేశాడు బయలుదేరి వెనక్కి బయలుదేరాడు ఎంత ప్రయాణం చేశాడో అంత వెనక్కి ఏమీ లభించాలి అక్కడ వెళ్ళాడు వచ్చాడు వెనక్కి వచ్చాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి తల్లిని చూశాడు తల్లిని చూసేస్తే తల్లి సంతోషించిన అయినా తిరిగి వచ్చావు సంతోషం నాయనా రాజ్యం చేసుకో ఎప్పుడైనా అంటే సరేనన్నాడు మళ్ళీ రాజ్యంలో ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ తీర్చడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు సలహాదారులని కొంతమందిని తీసేశాడు మీరొద్దు నాకని ఉన్న వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడుకుంటున్నాడు ఆ ఒక రోజు రాత్రి తండ్రి భవనంలో తన భవనంలోనే పడుకున్నాడు పడుకుంటే మళ్ళీ షేక్ కల్లో కనపడ్డాడు కనపడి అబ్బాయి నువ్వు చాలా సాహసివి నిర్ణయాలు కూడా మంచివి తీసుకుంటున్నావు ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తాను ఒక మంచి తవ్వే సాధనం తీసుకో తవగోల్ నీ తండ్రి భవనంలోకి వెళ్ళు ఎక్కడో ఒక చోట తవ్వు నీకు ఇక్కడ ధనం ఉంటుంది అని అనిపిస్తే అక్కడ తవ్వు నీకు కావాల్సింది లభిస్తుంది అని వచ్చింది కాలం తండ్రి భవనంలో తవ్వాలి ఈడు రాజు కానీ వీడే తవ్వాలి వేరే వాళ్ళని పెట్టి తవ్వించకూడదు పొద్దున్నే లేచి అమ్మ దగ్గర పరిగెత్తాడు అమ్మ అమ్మ నాకు మళ్ళీ కాల వచ్చిందమ్మా అంటే వాళ్ళమ్మని వీడేమిటి ఏం చేయబోతున్నాడు ఉందా అని వదిలించుకో ఈ కళ్ళేమిటి ఈ గోళేమిటి మీ నాన్న భవనంలో ఏముంటుంది మీ నాన్న సంపద అంతా నీకు వచ్చేసింది నువ్వు దాని అంతా పాడు చేసేసావు పెళ్ళిగా రాజ్యంలోంచి రేపు బొద్దునప్పుడు రావాలి డబ్బు నీకు ఇంకోలా రావాలి కానీ మీ నాన్న భవనంలో ఏమీ లేదు భవనం భవనంగా ఉంది అంతే అంటే కాదమ్మా ఆయన చెప్పాడు ఈజిప్ట్ వెళ్ళమన్నాడా దారంతా నాకు ఆహారము నీళ్ళు నిద్రకు సరిపడా లభించింది ఇక్కడ కూడా ఏదో ఒకటి లభిస్తుంది నేను తవ్వదలుచుకున్నాను అన్నాడు తల్లి ఎంత చెప్పినా అతను వెన వినకుండా ఏం చేశాడు ఒక తవ్వే సాధనం ఒక గుణపము ఒక తవ్వగోల పుచ్చుకుని తండ్రి భవనంలోకి వెళ్ళాడు తండ్రిది ఒక సింహాసనం లా ఉంది ఆయన ఎప్పుడు అక్కడ కూర్చునేవాడు ఆ సింహాసనం కింద తవటం మొదలుపెట్టాడు తవటం మొదలు పెడితే తవ్వాడు కొంత దూరం తవ్వుకుంటూ పోయాడు తవ్వితే ఎక్కువ తవల సింహాసనం కింద ఓ రెండు మూడు అక్క రాళ్ళు లేపేశారు కల్లా దాని కింద అతనికి ఒక ఉంగరం కనపడేది ఆకుపచ్చ రాయి ఉంది ఉంగరం దొరికేసరి కల ఏదో ఉంది దీని కింద ఉంగరం ఎందుకు దాచాడు మా నాన్న అని చెప్పి ఆ కింద ఉన్న మట్టి అంతా తొలగించాడు తొలగిస్తే అది కిందకిట ఖాళీ వచ్చేసింది ఒక గుహలాంటి ఒక కట్టడం కనపడుతోంది లోపల మెల్లిగా దీపం పుచ్చుకొని అందులోకి దిగాడు దిగే దిగేసరి కల ఏమైంది ఆకుపచ్చటి జాడీలు కనపడ్డా ఎనిమిది జాడీలు ఉన్నాయి ఆ ఎనిమిది జాడీలని ఎత్తాడు తెస్తే ప్రతి దాంట్లోనూ పురాతనమైన నాణ్యాలు ఉన్నాయి అయితే సంపద దాచిపెట్టాడు పిల్లాడు ఏం చేశాడు ఆ నాణ్యాలు గుప్పెడి తీసుకుని గబగబా పైకి వచ్చేసాడు చేతులు కాళ్ళు కడుక్కొని నమాజ్ చేసుకుని అక్కడ నాణ్యాలు పూచుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మా కనపడ్డాయి ఇదిగో ఇలా ఉంది ఆ సింహ ఆయన ఎప్పుడు ఆ సింహాసనం మీదే కూర్చునేవాడు ఎప్పుడు ఆయన ఇవి ఇందులో పెట్టి ఇదేం చేశాడో ఆవిడకి తెలియదు సరే ఇప్పుడు ఈ జాడీలో ఉన్న సొమ్మంతా ఎవరిది తనదే కదా సరే ఇదే కాదు ఇంకేదో ఉండుంటుంది అవి ఏమిటో చూద్దామనుకున్నారు తల్లి కొడుకు ఇద్దరు వెళ్దామనుకున్నారు ఆ పూట అయిపోయింది మర్నాడు ఇద్దరు మళ్ళీ ఆ భవనంలోకి ప్రవేశించి ఆ లోతుగా ఉన్న గుహ లాంటి కట్టడంలోకి వెళ్ళారు వెళ్తే ఆవిడ ఆశ్చర్యపోయింది ఏనాడు ఈ ఈ ఈ రకపు కాయిన్లను నేను చూడలేదు ఈ జాడీలు ఎక్కడివో నాకు తెలియదు ఆ ఎనిమిది జాడీలు ఉంటుకొని చూసి సంతోషపడి తల్లి కొడుకు చూస్తుంటే ఎనిమిది జాడీల పక్కన చిన్న ఆకుపచ్చ జాడీ ఒకటి ఇంకొకటి ఇంకొకటి చిన్నది కనపడుతుంది బట్ మధ్యలో ఉంది మొత్తం వీళ్ళన్నీ అన్నీ చూసి ప్రతిదీ ఓపెన్ చేసి లెక్క పెట్టి చేసేసరికి ఆ లోపల ఉన్నది కనపడింది తీస్తే అందులో ఒక బంగారపు తాళం చెవి పిల్లాడు తాళం చెవి అటు ఇటు తిప్పాడు తీసాడు చూశాడు అటు ఇటు వాళ్ళమ్మంది తాళం చెవి ఉందంటే తలుపు ఉండి ఉంటుంది కదా తలుపైనా ఉండాలి తలుపుకి తాళం కప్పైనా ఉండుండాలి ఏదో ఉంది అది వెతుకుదాం పట్టు అన్నారు అక్కడి నుంచి ఇంకో రెండు దీపాలు తీసుకొని ఈ జాడీలను వదిలిపెట్టి వీళ్ళు ఆ తాళం చేత్తు పుచ్చుకొని వెతకటం మొదలుపెట్టారు లోపలికి గోడకి దగ్గరగా ఒక తలుపు కనపడింది ఆశ్చర్యపోయారు ఇద్దరు ఆ తలుపు తాళం తీశారు ఆ తలుపు కూడా బంగారు తలుపు తలుపు తీస్తే ఎంత ప్రకాశవంతంగా ఉందో లోపల తాళంతో తాళంతో అక్కడ క్యాండిల్ కానీ దీపం కానీ ఏమీ లేవు అయినా కూడా బ్రైట్గా ఉంది చాలా వెలుగ్గా లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద సింహాసనాలు ఉన్నాయి సింహాసనాల మీద ప్రతి దాని మీద అంతంత రాతితో చేసిన ప్రతిమలు ఉన్నాయి మొత్తం తొమ్మిది సింహాసనాలు ఎనిమిదిట్లలో ఎనిమిది ప్రతిమలు కనపడుతున్నాయి వాటి నుంచి వస్తుంది ఆ వెలుగు ఆశ్చర్యపోయారు దగ్గరికి వెళ్ళి ముట్టుకొని చూస్తే అదేదో రాయిలాగా తెలుస్తుంది ఒక రకమైన వెలుగు సింహాసనాలు మెరిసిపోతున్నాయి లోపల ఎంత సంపద ఉన్నట్టు కనపడుతుందో సరే ఒక్కొక్కటి చూస్తూ ఆ తొమ్మిదో సింహాసనం దగ్గరికి వెళ్తే తొమ్మిదో సింహాసనంలో ఒక చిన్న పల్చటి పే వస్త్రం మీద ఏదో రాయబడి ఉంది తల్లి కొడుకు దాన్ని తీశారు తీసి నాయన నువ్వు ఇది చూసావంటే సంపదలో ఆఖరి భాగాన్ని నువ్వు చేజింగ్ ఇచ్చుకోబోతున్నావని నాకు అర్థమైంది దాని మీద రాసుందన్నమాట కైరోకి వెళ్ళు అక్కడ ముబారక్ అని నా బానిస ఒకడు ఉంటాడు ముబారక్ హైట్ అతని పేరు పూర్వకాలం మన దగ్గర బానిసగా ఉన్నాడు అతను నిన్ను మిగిలిన సంపద దగ్గర తీసుకెళ్తాడు ఈ తొమ్మిదో సింహాసనంలో కూడా తొమ్మిదో విగ్రహం ఉండాలి ఆ తొమ్మిదో విగ్రహం వీటన్నిటికంటే ఇరవై ఇంతలు విలువైంది వీటన్నిటికంటే అవి కొన్ని కోట్ల విలువ చేస్తాయి ఆ రాళ్ళు ఒక రకమైన డైమండ్స్ అనుకో వీటికి ఈ అన్నిటికంటే ఈ ఎనిమిది కంటే ఇరవై రెట్లు విలువైంది ముబారక్ హైట్ నిన్ను తీసుకెళ్తాడు అక్కడికి అతనికి తెలుసు అది ఎక్కడుందో కైరో వెళ్ళి అతన్ని కలుసుకో పిచ్చి సంతోషం వచ్చేసింది బయటకు వచ్చారు ఇద్దరు నాణ్యాలు సభ జాడీలు ఎనిమిది జాడీలు అని చెప్పే కానీ ఎనిమిది జాడీలు కాదు అవి నలభై జాడీలు ఓ ఎంత డబ్బో సరే ఇతను అన్నాడు అమ్మా నేను ఆ వెళ్తా ఈ విగ్రహాల మొదటి నమూనా ఇంకోటి ఈ నమూనాలు విగ్రహాన్ని నేను చూడాలి నా తండ్రి నా కోసం ఎనిమిది దాచిపెట్టి తొమ్మిదవది నన్నే తెచ్చుకోమన్నాడు ఆయన ఎప్పుడు ఇవి సంపాదించాడు నీకు తెలుసు అంటే ఆవిడ నాకు తెలియదు ఇది ఎప్పుడు నిర్మించబడిందో ఆయన ఏనాడు ఇక్కడికి వెళ్ళి ఇట్లా చేశాడో నాకు ఏ సమాచారము ఇవ్వల నాకు తెలీదు ఇప్పుడు ఆ ముబారక్ అన్నవాడు ఈవిడకు కూడా తెలియదు సరే ఇతను ఖైరో నగరానికి బయలుదేరాడు ఖైరోలో ఈ ముబారక్ కోసం ప్రయత్నం చేశాడు చేసేసరికల్లా ఒక భవనం చూపించారు ముబారక్ హైట్ అయింది ఈయన చాలా సంపద ఉన్నవాడు బాగా దానాలు చేస్తాడు ఆయన విరివిగా అన్నదానాలు బాగా చేస్తాడు ఎవరు వచ్చినా ఏదడిగినా ఇస్తాడు వెళ్ళి తలుపు కొడితే ఒక నీగ్రో బానిస ఒకటి తలుపు తీసాడు నేను ముబారక్ ఐటమ్ చూడడానికి వచ్చాను అని చెప్పాడు చెప్పేసరికి అలా సరే మీరు చాలా మేము చాలా అదృష్టవంతరం ఇలాంటి మహాన్భావులు మా ఇంటికి వచ్చి అలా మాట్లాడతారనమాట వాళ్ళు అని లోపలికి తీసుకెళ్ళాడు ఓ చోట కూర్చోబెట్టాడు ఆ ముబారక్ అన్న ఆయన బాగా ఏడు అడుగుల పొడుకు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన వచ్చేసరికి అలా ఇతను ఏం చెప్పాడంటే మీరు నేనే ముబారక్ హైట్ని మీకు ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో చెప్పండి అంటే నేను బసారో సుల్తాన్ కుమారుండే అన్నాడు తను ఆశ్చర్యపోయాడు బసారో సుల్తాన్ కొడుక నాకు తెలిసే ఆయనకు సంతానం లేదు నాకు తెలిసే ఆయనకు సంతానం లేదు అన్నాడు అనేసరికల్లా మీరు బసారో సుల్తాన్ నుంచి బయటకు వచ్చే ఎంతకాలం ఏంటంటే ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై ఏళ్ల క్రితం ఈ ముబారక్ హైట్ అనేవాడు బసారో సుల్తాన్ దగ్గర బానిసగా ఉండేవాడు స్నేహితుడికి మించిన ఉండి ఇది ఉండేది వాళ్ళ మధ్యలో ఇరవై ఏళ్ళ తర్వాతే నేను జన్మించాను నాకు ఇప్పుడు పద్దెనిమిది నుండి పంతొమ్మిదో సంవత్సరమే వచ్చిందని చెప్తాను చెప్పేసరికల్లా సరే అయితే నువ్వేనా నా సుల్తాన్ కుమారుడు అని నేను ఎట్లా నమ్మాలంటే ఎట్లా నమ్మాలంటే మా నాన్న భవంతిలో సింహాసనం కింద కొన్ని రాళ్ళు తీస్తే అక్కడ ఒక ఆకుపచ్చ రాయి ఉన్న ఉంగరం దొరికింది ఇదిగో అని ఉంగరం చూపించు ఆ లోపలికి దిగితే నలభై జాడీలతో పురాతనమైన బోల్డన్ని అన్ని ఉన్నాయి లోపల సింహాసనం ఉంది సింహాసనాలు ఉన్నాయి వాటిల్లో ఎనిమిదిట్లలో ఎనిమిది విగ్రహాలు ఉన్నాయి తొమ్మిదో దాంట్లో లేదు ఆ తొమ్మిదో విగ్రహం కోసం నీ దగ్గరికి వెళ్ళమని నా తండ్రి ఒక కాగితం రాసిపెట్టాడు ఒక వస్త్రం ఇది రాయబడి ఉంది అది నేను అది చూసే వచ్చాను అన్నాడు అనంగానే సంతోషంగా అతను బయట భగవా వంగి ఈయన కాళ్ళు పట్టుకుని అతని పైకి లేవనెత్తి చిన్నప్పుడు ఎత్తుకోవాల్సినప్పుడు అప్పుడు ఎత్తుకోలేకపోయినా ఇప్పుడు ఎత్తుకుంటాను నువ్వు ఖచ్చితంగా నా ప్రభు కుమారుడివే కానీ అది నీకు అవసరమా నువ్వు చిన్నపిల్లాడివి మీ తండ్రి ఎంతో కష్టపడి సాహసయాత్రలకు వెళ్ళి ఆ ఎనిమిదింటిని సాధించాడు ఆ నాణ్యాలన్నీ సాధించాడు ఆయన చాలా పెద్దవాడు నువ్వు చూస్తే పసి బాలకుడివి నీకు ఇప్పుడు అవసరమా అది అంటే ఇతను ఒప్పుకోలేదు నాకు అవసరం నేను ఎప్పుడు చూసానో అప్పుడు చేయమనే కదా ఆజ్ఞ పదేళ్ళ తర్వాత పాతికేళ్ళ తర్వాత మా నాన్నంత పెద్దవాడయ్యాక నాకు ఈ సాహసం ఉంటుందో ఉండదు నాకు ఇప్పుడు తెలుసుకోవాలనుంది తీసుకురావాలనుంది నువ్వు ఏం చెప్పితే అది చేస్తానన్నాడు సరే ముందు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తానని అక్కడి నుంచి ఊళ్ళో కైరోల్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ కబర్ చేశాడు ఓ విందు మా సుల్తాన్ కుమారుడు వచ్చాడు సుల్తాన్ బసారా సుల్తానే నాకు ఈ సంపద అంతా ఇచ్చాడు అని చెప్పి అందరికీ ఉత్తరాలు రాయించాడు సాయంకాలం చాలా పెద్ద విందు జరిగింది అందరూ ఆశ్చర్యపోయారు కుర్రాన్ని చూసి చిన్నపిల్లవాడని అది చాలా ఇచ్చారు కొద్ది రోజులు విందులు వినోదాలు అయ్యాక అప్పుడు మెల్లిగా బయలుదేరారు వీళ్ళు తను చెప్పాడు దీనికి చాలా పెద్ద ప్రయాణం ఇది నేను ఎన్నిసార్లు చేసిందే అక్కడ దాకా తీసుకెళ్తా చివరి పని నీది సరే ప్రయాణం అయ్యారు ఎక్కడో ఎక్కడో వెళ్ళి 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 చివరికి ఒక కొలను దగ్గరికి చేరాడు ఇతను ఒక బుంగరాన్ని ఆ కొలను వేసాడు ఆ ఆకుపచ్చ బుంగరాన్ని వేస్తే వేసి ఏం చెప్పాడంటే నువ్వు ఈ కొలను దాటానికి ఒకసారి చెరువు లాంటిది పెద్దదే చింది కాదు అది చాలా పెద్దది దాటడానికి ఒక పడవ వస్తుంది గంధపు చెక్కలతోటి అట్లాంటి చెక్కలతోటి చేసిన ఒక పడవ ఒక మాట కూడా మాట్లాడద్దు అస్సలు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉంటాం అని చెప్పాడు సరే ఇంతకీ ఒక పడవ పడవ వచ్చింది దగ్గరికి ఎంత బాగుందో సుగంధాలు ఈనుతుంది అందులోంచి గంధపు వాసన వస్తుంది కంతపు చెక్కలు తడి తగిలేసరికి తడి వాసన వస్తుంది కదా ఆ నీళ్ళ మీద ఉండటం వల్ల ఎంతో అద్భుతంగా దంతంతో అలాంటి వాటితో పనిచేయబడి చక్కగా ఉంది ఆ పడవ ఆ పడవలో నావికుడు ఒకడు కూర్చుని ఉన్నాడు వాడు సింహం శరీరము తల ఉంది వాడికి మాట్లాడకుండా ఉండాల్సిందింగేస్తుంది వీళ్ళిద్దరూ ఎక్కి ఆ పడవలో కూర్చున్నారు ఎంత నిశ్శబ్దంగా వెళ్ళారో వెళ్ళగా 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 ఎంతోసేపటికి వెళ్ళాక ఎప్పటికో వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రదేశంలోకి చేరారు అక్కడ ఒక పెద్ద తోటలాగా ప్రతి చెట్టు బంగారపు చెట్టు బా నిండా మణలో మాణిక్యాలు వేళ్లాడుతున్నాయి పగడాల పువ్వులు ఉన్నాయి వాటికి ఎంతో విచిత్రంగా ఉంది అక్కడ కనపడుతున్న వాళ్ళు ఎవ్వరూ మనుషుల్లాగా లేరు అదొక జిన్ లోకం ఇవి భూతాలు కావచ్చు వెళ్ళాడు లోపలికి ముబారక్ హైట ఆగిపోయాడు ఈ తర్వాత నాకు ప్రవేశం లేదు నువ్వు ఒక్కడివే ప్రయాణించ లోపలికి లోపలికి వెళ్తే ఎంత విచిత్రంగా వింతగా ఆశ్చర్యకరంగా ఉందో అదంతా వెళ్ళాడు ఎగ్జైట్ అయిపోయి ఎక్కడ ఆగల చూస్తున్నాడు చూస్తూ వెళ్ళాడు వెళ్ళేసరికి ఒక పది అడుగులు ఎత్తున్న మహాద్భుత సౌందర్యవంతుడుగా ఉన్న ఒక మనిషి తనకు కనిపించాడు మనిషి కాదు దైవమే ఎవరో ఒకడు ఈ జిన్నల నాయకుడు ఇతను చూడంగానే కాహా అని దగ్గరికి తీసుకున్నాడు బసారు రాకుమారుడు కదా నువ్వు ఈ సాహసం నాకు నచ్చింది ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ప్రయత్నం చేసావు మీ తండ్రి నువ్వు నా కుమారుడు తప్పక వస్తాడని చెప్పాడు మీ తండ్రి నాకు ఎంతో స్నేహితుడు అతను చాలాసార్లు నన్ను కలవడానికి వచ్చాడు అతను నన్ను కలిసినప్పుడల్లా నేను ఒక విగ్రహం ఇచ్చాను అవి ఎనిమిది విగ్రహాలు అతని దగ్గర ఉన్నాయి నువ్వు చూసుంటావు అది నువ్వు ఇప్పుడు తొమ్మిదో విగ్రహం కోసం వచ్చావు తొమ్మిదో విగ్రహాన్ని నేను నీకు ఇస్తాను నువ్వు పట్టుకెళ్ళచ్చు నీ సంపద ఎప్పటికీ వృద్ధి పొందుతుంది కాకపోతే దానికి బదులుగా నువ్వు ఇస్తావో చెప్పు అని అడిగితే నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు అయితే నాకు ఒక ఏళ్ళ అమ్మాయి అనాఘ్రాత పుష్పం అది ఎవరు మగవాళ్ళ పొలకు కూడా తెలియని పిల్ల కావాలి అది ఏడవకూడదు కష్టపడకూడదు దుఃఖపడకూడదు చక్కగా ప్రశాంతంగా నా దగ్గరికి వచ్చేయాలి అలాంటి ఒక పిల్లని తీసుకొచ్చి ఇవ్వు నాకు తొమ్మిదో విగ్రహం నీకు అక్కడికి వచ్చేస్తుంది నీ తొమ్మిదో విగ్రహం నీకు లభిస్తుంది కానీ నువ్వు నాకు ఒక అమ్మాయిని అప్పజెప్పాలి ఒకవేళ ఆ అమ్మాయిని కనుక అప్పజెప్పకపోయినా ఆ పిల్లని కష్టపెట్టినా బలవంత పెట్టినా ఏడిపించినా నీ ఎనిమిది రాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి సంతోషంగా ఇక్కడ ఎవడో జిన్నున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి అంటే ఏ పెళ్ళి వస్తుంది అట్లాగే తీసుకురావాలి నాకు నువ్వు అని చెప్పాడు చెప్పేసరికి కదా ఒప్పుకున్నాడు 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 మరి ఇక్కడ దాకా వచ్చాక ఇప్పుడు ఏ కాదుకూడదంటే వాళ్ళు ఏం చేస్తారో మనకేం తెలుసు బయటికి వెళ్ళిపోతాయి సరే అయినా మళ్ళీ ఆకుపచ్చ ఉంగరం ఇతను వేలికి తొడిగాడు ఈ ఉంగరాన్ని దగ్గరే ఉంచుకో ఇది ఎంతో అదృష్టాన్ని తెస్తుంది ఇది ఉండటం వల్లే మీ నాన్నకి నువ్వు కలిగావు అని చెప్పి పంపించేసాడు వెనక్కి ముబారక్ హైట్ బయట బయట ఉన్నాడు మళ్ళీ ఇద్దరు ఆ సింహం మొహము సింహం శరీరము పురితలా ఉన్నవాడు పడవ నడుపుతూ ఉండగా ఎక్కి కూర్చున్నారు ఎక్కి కూర్చున్నారు మాట్లాడకుండా కూర్చున్నారు బయటకు వచ్చారు వచ్చాక ఇంకా వీళ్ళకి ఆ పడవ నిండా అంతులేని సంపద ఇచ్చారు వాళ్ళు ఆ జిన్నులు ఆ పడవలో ఉన్న సంపదంతా వీళ్ళు తెచ్చుకున్న గుర్రాల మీదకి మార్చుకున్నారు ఎంత డబ్బో సేవకులు వాళ్ళు వీళ్ళు మంది మోసేందుకు పని వాళ్ళని పెట్టుకుని ఆ సంపద అంతా మోసుకొచ్చుకున్నారు కైరోకి అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్లి చేసుకోవటానికి పదిహేను ఏళ్ళ పిల్ల చాలా అందంగా ఉండాలి మగవాళ్ళ మొహం కూడా ఎరగని పిల్ల కావాలి నాకు దానికి ఏం తెలియకూడదు అలా ఉన్నవాళ్ళని వెతకమన్నాడు అయితే అప్పుడు అతను ఆ జిన్ను ఇతనికి ఏం చేశాడంటే జిన్నుని జిన్ దగ్గర కదా ఈ డిస్కషన్ అంతా వచ్చింది ఈ అబ్బాయి అన్నాడు నీకు అందమైన పిల్లని తెస్తా కూడా ఏడిపించకుండా తెస్తా ఆ పిల్ల ఏ మగవాళ్ళ సంగతి దానికి తెలియదంటానికి నాకు ఎట్లా తెలుస్తుంది ఆ మనసులో దూరం నేను తెలుసుకోలేను కదా ఆడపిల్లలకి పన్నెండు పదమూడేళ్ళు రాగానే మగ వాళ్ళ మీద దృష్టి మరలుతూ ఉంటుంది తండ్రి అన్నదమ్ములు కజిన్స్ వాళ్ళతో తిరుగుతారు మొగ స్పర్శలు తెలుస్తాయి వాళ్ళకి అలా ఎలా తెలుస్తుంది అంటే ఆ జిన్ను దేవుడు దేవుడు అంటే నాయకుడు ఒక అద్దం ఇచ్చాడు వీడికి ఆ అద్దంలో కనుక నువ్వు ఆ అమ్మాయిని అద్దంలో చూసావంటే ఒకవేళ ఆ పిల్ల చాలా పవిత్రమైన పిల్ల అయితే అమ్మాయి అమ్మాయిగానే కనపడుతుంది లేకపోతే మసక మసగ్గా కనిపిస్తుందని అర్థం ఇచ్చాడు ఇప్పుడు రాడు అద్దం కూడా తెచ్చుకున్నాడు అక్కడి నుంచి నాకు ఒక అద్భుతమైన అమ్మాయి కావాలి మగవాళ్ళ పరిచయాలు లేనిది చక్కటిది సౌందర్యవతి చెప్పిన మాట వినేది బుద్ధిమంతురాలైన పిల్ల కావాలంటే ఇక అయ్యాన్ని పెళ్లి సంబంధాలు చూశారో ఆ కైరో నగరంలో ప్రతి పిల్లని మనవాడు చూడాలి అద్దంలో చూడాలి చూస్తే పిల్ల మసగ్గా కనపడుతుంది ఇరవై వేతిక అరవేదిక అరువేదిక కుదరల ఊరికే చూస్తున్నాడని పేరు వచ్చేసింది ఖైరోలు ఇతను అన్నాడు ఈ ఖైరో నగరం వద్దు బాబు వద్దు మనం వేరే చోటకి ప్రయాణం చేద్దాం రకరకాల నగరాలకు వెళ్దామని ఇంకో నగరానికి షిఫ్ట్ అయ్యారు ఊళ్ళు డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళకి అక్కడి నుంచి ఏమైంది ఈ నగరంలో పెళ్లి సంబంధాలు ఇది మేము బాగా ఉన్నవాళ్ళని అందరికీ దానాలు చేస్తూ ముందు ఆ నగరంలో ప్రఖ్యాతి పొందాలి కదా చాలా ప్రఖ్యాతిని పొందడానికి ప్రయత్నం చేశారు అయితే దానాలు చేస్తూ బాగా పేరు తెచ్చుకున్నారు ఒక మసీద్ దగ్గర పెద్ద భవనం అద్దెకి తీసుకుని వాళ్ళ వీళ్ళకి దానాలు చేసిన ఊళ్ళో వాళ్ళంతా వీళ్ళకి బాగా ఫ్రెండ్స్ అయ్యారు దానాలు చేసి విందులు ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు కదా ఈ కథల్లో విందులు ఇవ్వడము దానం చేయటం రెండు ప్రక్రియలు బాగా కనపడతాయి దీంట్లో సరే ఏమైంది ఆ ఆ మసీదులో ఒక షమాం ఇమాం ఇమాం అనమాట ఇమాం అంటే వీళ్ళు బోధకుడు ఎవరో ఉండుంటారు అతనికి చాలా అసూ వచ్చింది వీళ్ళేమి ఇంతంత అమ్మేస్తున్నారు ఇంతంత పోషిస్తారు దానాలు ఇన్ని ఇచ్చేస్తున్నారు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా వీడు చూస్తే ఎంతో బాగున్నాడు ఆయన చూస్తే పెద్ద మనిషి వాళ్ళే ఉన్నాడు ఊళ్ళో వాళ్ళంతా వీళ్ళకి దాసోహంగా ఉన్నారని అతను ఏం చెప్పడం మొదలుపెట్టాడు అందరికీ ఇదేంటి సరైనది కాదలే ఉంది వీళ్ళు మోసకారులుగా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మకండి అని ఇలాంటి మాటలు చెప్పడం మొదలు ఈ ముబారక్ హైట్ తెలుసుకున్నాడు ఓ రోజు ఆ ఇమామిని పిలిచి మా ప్రభువు మీకు చాలా డబ్బు ఇవ్వాలనుకుంటారు మీ అంత అద్భుతమైన వాళ్ళు లేరని కొంచెం డబ్బులతో కొట్టి అతన్ని లైన్లో పెట్టుకుని పెట్టుకుని మాకు ఒక అద్భుతమైన సౌందర్యవతైన పిల్ల కావాలి మా యజమాని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఈమాం ద్వారా కుదిరింది సరే వాళ్ళు ఏం చేశారు ఒక ముందు ఒక ఐదు ఆరు పెళ్లి సంబంధాల్లో ఒక అద్భుతమైన పిల్ల అమ్మాయిని చూపించారు మా యజమాని చూశారు కదా చిన్నవాడు ఆయనకు చిన్న వయసు అమ్మాయి కావాలి ఆయన స్త్రీ సహస సహచర్యం ఉన్నవాడు కాదు అట్లాగే పురుష సహచర్యం లేనిది ఏ స్నేహాలు లేని పిల్ల కావాలి అని అడిగేసరికల్లా పిల్లని చూపించాడు ఆ ఇతను పోయి అద్దంలో చూసాడు అద్దంలో క్లియర్గా కనిపిస్తుంది అమ్మాయి అంటే ఇది చాలా మంచిది ఇక ఆడ పిల్లని చూసి కానీ సౌందర్యవతం మన కుర్రాడే అసలమే ప్రేమలో పడ్డాడు ఆ అమ్మాయితోటి కానీ ఏమనుకున్నాడు అతనికి ఏం మాట ఇచ్చాడు మగవాళ్ళ ఇది ఉండకూడదు ఇప్పుడు నేను ప్రేమించి దించుతా తిరిగితే ఇది మాసిపోతుంది పిల్ల అక్కడ ఎట్లా సమాధానం చెప్తాం అందుకని సరే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు కాదు జాగ్రత్తగా ఉండి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళేమో అబ్బో ఎంత సంపద ఉన్న వాడికి ఇచ్చామని వాళ్ళు చాలా సంతోషించారు ఆ పిల్లని తీసుకుని మా ఊరు వెళ్తామని బయలుదేరారు బయలుదేరాక దారిలో రెండు మూడు రోజులు గడిచేశారు కల్లా ఆ అమ్మాయితోటి స్నేహంగా పిల్లలకి తెలుసు ఏళ్ళ పిల్లకి అబ్బాయి ఇచ్చి దాంతో మాట్లాడతాడు అవి తెలుసుకుంటారు కానీ ఆ పిల్ల దగ్గరికి ససేమిరా వెళ్ళేవాడు కాదు వీడు ఆ ముబారక్కి చెప్పాడు నువ్వు నన్ను కాపాడు నేను ఆ పిల్ల వైపుకి పడిపోకుండా ఎందుకంటే మనం ఇట్లా పవిత్రంగా ఉన్న కన్యని అతను గర్పిస్తామని ప్రామిస్ చేశాం ఓ వారం పది రోజులు గడిచేసరికి ఆ పిల్లకి తనకి వీడి దాన్ని భర్త ఎవాయిడ్ చేస్తున్నాడని తెలిసిపోయి అక్కడి నుంచి ఈ దగ్గరికి దగ్గరకు వచ్చి ధీనంగా ఏడ్చింది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నాతో సరిగ్గా ఉండట్లేదు ఇంటి దగ్గర పెళ్ళిలో చాలా సరదాగా ఉన్నాడని మా వాళ్ళంతా చెప్పారు మీరు నన్ను ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనేసరి కల అమ్మ నువ్వు భయపడద్దు మనం అడంగు చేరేదాకా నీ భర్త నీతో సరిగ్గా ఉండాడు అతను ఒక వ్రతం పెట్టుకున్నాడు వ్రతం అయ్యాక అతన్ని నీతో ఎంతో బాగా ఉంటాడు నీకు మంచి ప్రదేశం చూపించడానికి నీకు తీసుకెళ్తున్నామని చెప్పి చెప్పాడు అక్కడికి తీసుకుపోయారు తీసుకెళ్ళిన తర్వాత ఇతడికి చాలా బాధగా ఉంది అస్లంకి కానీ ఏం చేస్తాడు ఆ పిల్లను కూడా పడవ కూర్చోబెట్టుకున్నాడు ఆ పిల్ల బిక్కు బిక్కుమంటూనే కూర్చుంది కానీ ఆ ముబారక్ చెప్పాడు ఆయన చాలా పెద్ద మనిషి కదా పెళ్ళి కుదిర్చిన వాడు నీకేం భయం లేదు నిన్ను మంచి ప్రదేశం చూపిస్తాడు అని చెప్పేశారు కల ఆ పడవలో ప్రయాణం ఆ పిల్లకి ఇష్టం ఇక భయం భయంగా లేకుండా ఆ అవతల నడుపుతున్న వాడిని చూడకుండా చక్కగా పడవ ప్రయాణాన్ని వస్తున్న గంధప వాసన్ని ఆస్వాదించి ఆ జిన్ను లోకానికి చేరిపోయింది ఇతను ఏం చేశాడు ఆ అమ్మాయిని నువ్వు ముందు నడువు అని చెప్పి ఆ ముందు పంపించి ఆ జిన్ను ప్రభువు కనపడంగానే ఆయనకు చెప్పాడు నేను నీకు ప్రామిస్ చేసినట్టుగా అమ్మాయిని తీసుకొచ్చాను కావాలంటే అద్దంలో చూడని అద్దంలో చూపించి అద్దంలో ఫెయిర్గా పిల్ల చక్కగా బొమ్మలాగా కనపడతాను తర్వాత దుఃఖాన్ని అణుచుకుంటూ ఏం చేయాలో తెలియక వాళ్ళు తనకి మోసిస్తున్న అపారమైన సంపదని మోసుకుంటూ మళ్ళీ పడవ ఎక్కి వెనక్కి తిరిగి వచ్చేసాడు పిల్లని అప్పచెప్పేశాడు భార్యని అక్కడ ఆ అమ్మాయి కూడా ఎక్కడికి వెళ్ళాక భర్త మంచి ప్లేసులు చూపించి బాగుంటాడు అనుకుంది కదా అందుకని అది నవ్వుతూ మామూలుగానే అది అమ్మాయి ఏమి ఏడవటం దుఃఖంగా లేదు పిల్ల అది ఏడవటం మొదలు పెట్టిందంటే విడిపానే ఆగిపోయింది ఇంటికి వచ్చేసాడు అక్కడి నుంచి బసారో నగరానికి ప్రయాణం అయిపోయాడు అంతులేని సంపద అంతా మోసుకొచ్చి వాళ్ళమ్మ వాకిట్లో పోయించాడు అదంతా పోయించి తీవ్రంగా దుఃఖపడ్డాడు ఎంతో అద్భుత సౌందర్యవతిని నిఖా చేసుకుని దాన్ని జిన్లో కానీ కప్పచెప్పాను ఈ సంపద అంతా వృధా మనసుకు నచ్చిన అమ్మాయి లేనప్పుడు ఎందుకు ఇదంతా అని ఎంతో దుఃఖిస్తే వాళ్ళ అమ్మంది నాయన అట్లా కాదు నీకు ఆ షేక్ చెప్పిన సలహా విన్నావు ఆయన చెప్పాడు నీకు ఇంకో భార్యని భగవంతుడు రాసిపెట్టే ఉంటాడు నీ తండ్రి ఏది రాశాడో ఆ పని చేయడం కోసం పూనుకున్నావు దానికోసం ఎంతో త్యాగం చేసావు ఇంత ప్రయాణం చేసావు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళావు ఒంటరిగా తిరిగావు ఎక్కడెక్కడికో వెళ్ళావు ఎవరెవరినో కలిసావు ఇంత ప్రయత్నం చేసావు చావుకి తెగించి ఇంత సాహసం చేసావు దాంట్లోనే ఇది కూడా ఈ ఇచ్చేయటం కూడా నువ్వు బాధపడద్దని సరే పద నువ్వు నేను వెళ్ళి మీ నాన్న మండపంలోకి ఆ మందిరంలోకి వెళ్దామని చెప్పి తండ్రి భవనంలోకి తీసుకెళ్ళి సింహాసనం కింద ఉన్న ఖాళీలోకి లోపలికి ప్రవేశించారు ముందు చూసిన జాడీలన్నీ అలాగే ఉన్నాయి తలుపు తాళం తీసి చూశారు చూసేశారు కల పెద్ద మహాశ్చర్యం జరిగింది అక్కడ తాళం తీస్తే తొమ్మిది ఉన్నాయి కదా ఇలా చూసుకుంటూ వెళ్ళారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు అవే ఉన్నాయి తొమ్మిదో సింహాసనం మీద ఆ విగ్రహం పెట్టబడి ఉంది దాంతోపాటుగా జలతారు మేలు ముసుగు వేసుకుని ఒక అమ్మాయి కూడా కూర్చుని ఉంది అక్కడ ఓ తను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ విగ్రహం దగ్గరికి అమ్మాయి దగ్గరికి ఆ అమ్మాయి ఇట్లా ముసుగు తీసి చూస్తే వేడి భార్య ఓహో అక్కడి నుంచి ఆ జిన్ను ప్రభువు కూడా వచ్చాడు అక్కడికి వచ్చి నీ సాహసము నీ త్యాగము రెండూ నాకు నచ్చినాయి నీ తండ్రి నీకు చెప్పిన తొమ్మిదో విగ్రహం నీ భార్య ఈమెకి అంతులేనంత సంతానం కలుగుతుంది చాలామంది సంతానం కలుగుతారు చాలా సంపాదన అవుతారు నీ తండ్రి తరాల వెంబడి ఒక్కొక్క సంతానమే ఉంది నీ తరంలోనే మీకు చాలామంది సంతానం కలుగుతారు ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలలోనూ వాళ్ళే సుల్తాన్లుగా ఉంటారు నీ తండ్రి నీకు చెప్పిన తొమ్మిదోది ఇది అని చెప్పి ఆ విగ్రహము ఈ అమ్మాయిని వదిలిపెట్టి వీళ్ళిద్దరిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇతని భార్యను బయటికి తెచ్చుకున్నాడు ఎంతో కాలం హాయిగా ఈ నగరాన్ని బసారో నగరాన్ని పరిపాలించాడు పద్నాలుగు మంది కుమారులు కలిగారట ఎనిమిది మంది కుమార్తెలు కలిగారు ఇరవై రెండు మంది పిల్లలు పుట్టారట వాళ్ళకి ఎన్నేళ్ళు కనదో అమ్మడు అదే కదా ఒకసారి ఫ్రెండ్స్ కూడా పుట్టుంటారు మొత్తానికి ఇంతమంది వీళ్ళ పద్నాలుగు పెద్ద పెద్ద రాజ్యాలకి వాళ్ళే సుల్తాన్లు అయ్యారు కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది రమ్మగారు నమస్తే నమస్తే జీ